ఈరోజు ధ్యానం నిమిత్తమై ఒక చిన్న వాక్యాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అదేమిటంటే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వాక్యం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నాయందును విశ్వాసం ఉంచుడి. ఇదే వాక్యం ఇదే అధ్యాయంలో 27వ వాక్యంలో యేసుక్రీస్తు మరలా చెప్తున్నాడు, మీ హృదయాల్ని కలవరపడనివ్వకండి, నేను నా సమాధానాన్ని మీకు ఇస్తాను, నన్ను విశ్వసించండి. లోకం ఇచ్చేటట్లు కాదండి, నేను నా సమాధానాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను అని మరొకసారి ఆయన చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎక్కడ చూసినా కలవరాలు. దీనికి ప్రబలమైన కారణం ఏంటంటే దేవుణ్ణి నమ్మినట్టే ఉంటున్నారు ప్రజలు, కానీ ఏ దేవుణ్ణి నమ్మాలో, దేవుడు అంటే ఎవరో, ఎలా ఉంటాడో అనే సంగతి తెలియక సతమతమైపోతున్నారు. ఇటు రాజకీయాల్లో కానివ్వండి, ఇటు మతపరంగా కానివ్వండి, ఇటు కుటుంబాలలో కానివ్వండి, స్నేహితుల మధ్యలో కానివ్వండి, వ్యాపారాల మధ్యలో కానివ్వండి, ఎక్కడ చూసినా కలవరాలు మనం చూస్తూ వస్తున్నాం. దీనికి ప్రబలమైన కారణం ఏమై ఉంటుంది? ఒక చిన్న సంగతిని మీకు బైబిల్లో నుంచి చెప్తాను, అక్కడ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటో మీరే అర్థం చేసుకుంటారు. ఒక సహోదరి, ఆమె పేరు హన్నా. ఆమెకి సంతానం లేదు, అనేక వైద్యాలు చేయించుకుంది కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ కుటుంబంలో ఎప్పుడు కలవరాల మధ్యలో ఉంటారు. అయితే భర్త ఈ అమ్మాయికి పిల్లలు పుట్టరనే సంగతి తెలుసుకొని మరొక అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఒకసారి ఈ రోజుల్లో జరుగుతున్నట్టే వనభోజనాలు జరిగాయి. అప్పుడు కుటుంబాలుగా వనభోజనాలకి వెళ్ళారు. ఆ ప్రబుద్ధుడు ఏం చేశాడంటే తన భార్యను తీసుకొని వెళుతూ ఆ అక్రమ సంబంధంతో ఉన్న ఆ మనిషిని కూడా అక్కడికి తీసుకొచ్చాడు. వాళ్ళకి కాస్త ఆ తోటలో పేచీలు వచ్చినప్పుడు ఈ అమ్మాయికి కోపం వచ్చి పారిపోతూ ఉంది భార్య. అప్పుడు ఎక్కడికి వెళ్తుందో, ఈ అమ్మాయికి సాధారణంగా కోపం రాదు, వస్తే అసహ్యురాలు ఏదైనా అగాచ్యం చేసుకుంటుందేమో అని భయపడి ఇతను వెంటబడతాడు. ఈ అమ్మాయి చిన్నగా పరిగెత్తి ఒక జీవం గల దేవుని ఆలయంలో ప్రవేశించి అలా పడిపోయింది. కాసేపు అయిన తర్వాత లేచి దేవుని సన్నిధిలో నిలుచుని ప్రార్థన చేస్తూ ఉంది. నోట్లో నుంచి మాట రావట్లేదు, దుఃఖంతో నిండిపోయింది. ఇలా ప్రార్థన చేస్తూ ఉంటే ఊగిపోతూ ఉందన్నమాట. ఊగిపోతున్నప్పుడు ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, యాజకుడు, వచ్చి ఏమిటి, ఎందుకలా ఊగిపోతున్నావు, ఏదైనా మద్యాన్ని సేవించావా అని అడగడం మనం చూస్తాం. అలా అడిగినప్పుడు ఆమె అంటుంది, బాబు నేను మద్యం సేవించలేదు, నాకు సంతానం లేనందువల్ల నా హృదయం భయంకరమైన ఆవేదన చేత కలవరపడిపోతుంది, దేవుని సన్నిధిలోనే నాకు విశ్రాంతి దొరుకుతుందని నేను ఊహించిన దాన్నే దేవుని సన్నిధికి వచ్చాను, గనుక నా హృదయాన్ని నీళ్ల వలె ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను అని చెప్పింది. విలాప వాక్యం 2వ అధ్యాయం 19వ వాక్యంలో నీవు లేచి రేయి మొదటి జామును మొర్రపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. మన హృదయాలని నీళ్ల వలె కుమ్మరించమని ఆ ప్రవక్త అలా రాస్తున్నాడు. ఈమె దేవుని ఆలయంలో ఆ విధంగానే హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేస్తుంది. నా ప్రియమైన సహోదరులారా, ప్రార్థన చేసిన ఆనాటి నుండి ఆమె దుఃఖముఖముగా లేకుండా సంతోషంతో కళకళలాడుతూ ఉన్నట్లుగా బైబిల్ చెబుతుంది మనకు. ఎందుకు నీవు సంతోషంగా ఉన్నావు అని అందరు అడిగితే, నేను దేవుని సన్నిధికి వెళ్ళాను,
నా హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించాను, నా ప్రార్థన ఆయన ఆలకించాడు, నేను కోరుకున్నట్లే నాకు ఒక బాబుని ఆయన ఇవ్వబోతున్నాడు అని సంతోషించి గంతులు వేసింది. విన్న వాళ్ళకేమో అది ఆశ్చర్యం అనిపించింది. కారణం ఏంటంటే, నిన్న ప్రార్థన చేసింది, అప్పటి నుంచి ఆమె కళకళలాడుతూ ఉండిపోవటం జరిగింది. అదే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ మరొక చిన్న మాట ఒకటి రాయబడింది. అదేంటంటే, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయం యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వల నీ రక్షణను బట్టి సంతోషించుచున్నాను. నా దేవుని యందు నా హృదయము సంతోషించుచు ఉన్నది. దేవుడు నాకిచ్చిన రక్షణ యందు నేను ఉల్లసించి గంతులు వేస్తూ ఆనందిస్తున్నాను అనే మాటను కూడా మనం చూస్తాం. ఈ రోజున దేవుని నమ్మిన అనేక మంది దేవుని యందు సంతోషించక లోక ఆశలలో సంతోషించి ఈ విధంగా జీవితాలు గడపటం మనం చూస్తూ ఉన్నాం. డబ్బులో సంతోషిస్తున్నారు, స్నేహితాల్లో సంతోషిస్తున్నారు, ఆస్తిపాస్తులు ఎందుకు సంతోషిస్తున్నారు, కానీ తాను పొందిన రక్షణలో సంతోషించే వాళ్ళు అరుదుగా కనిపిస్తారు. అలా సంతోషం లేనందువల్లే వాళ్ళ హృదయాలు కలవరాల మధ్యలో నింపబడుతున్నాయని, ప్రభు యేసుక్రీస్తు ఇచ్చే శాంతి వాళ్ళ హృదయాలు నివసించడం లేదని, లోకమిచ్చే అశాంతి వాళ్ళను పరిపాలిస్తుందని ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా వస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మరొక వాక్యాన్ని కూడా మనం బైబిల్లో చూస్తాం. అపోస్తుల దినాలలో ఒక గారడివాడు వచ్చి అపోస్తులు చేస్తున్న పనులన్నీ, అద్భుత కార్యాలన్నీ చూసి ఆశ్చర్యపడి ఆ చిటకా నేర్చుకుంటే మనం కూడా డబ్బు బాగా సంపాదించవచ్చు అనుకున్న ఆశతో ఇంత డబ్బు తీసుకుని వచ్చి దైవ సేవకులకి ఇచ్చి, నాకు కూడా మీరు చేసినట్టే నేను కూడా చేసినట్టు సహాయం చేయండి, ఎన్ని గారడీలు చేసినా నేను సంపాదించుకోలేకపోతున్నాను, కనుక ఈ డబ్బు మీకు ఇస్తాను, మీరు నేర్చుకున్న ఆ చిట్కాలు, నేను ప్రార్థన చేసిన వాళ్ళతో బాగైపోవాలి, అద్భుతాలు జరగాలి, దెయ్యాలు వెళ్ళిపోవాలి, పారిపోవాలి, ఇలా ఏలు బేడు చూస్తే కింద పడిపోవాలి, ఇట్లాంటివన్నీ జరిగేటట్లుగా నాకు సహాయం చేయండి అన్నట్టుగా కోరుకుంటే ఆ దైవజనులు అంటారు, నీ హృదయం దేవుని సన్నిధిలో సరి అయినదిగా లేదు. హృదయంలో దోషాలు, హృదయంలో ధనాపేక్ష, హృదయంలో పదవీ వ్యామోహాలు ఇవన్నీ ఉంటే తనకు సమాధానం ఉండదు, తన కుటుంబానికి నెమ్మది ఉండదు, తాను జీవిస్తున్నటువంటి ప్రాంతాలకు కూడా కలవరాలు ఏర్పడతాయి అనేది దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం. నా ప్రియమైన సహోదరులారా, మీ వ్యక్తిగత జీవితంలో మీ హృదయం దేవుని ఎదుట, ఒకవేళ నీ దృష్టికి మంచిదిగా అనిపించవచ్చు, కానీ దేవుని ఎదుట నీ హృదయము సరి అయినదిగా ఉందా లేదా అనేది నువ్వు తప్పనిసరిగా పరిశోధించుకోవాలి. కారణం ఏంటంటే, నీ జీవితంలో జరుగుతున్న కలవరాలన్నిటికీ కారణం నీ హృదయము దేవుని ఎదుట సరిగ్గా లేకపోవడం, పాపం గూడు కట్టుకోవటం, స్వార్థం నిండుగా ఉండటం, నీ వ్యక్తిత్వాన్ని అది పాడు చేస్తున్న సంగతి నువ్వు గుర్తించాలని ప్రేమపూర్వకంగా ఈ సందర్భంలో ఈ వాక్యం ద్వారా నిన్ను హెచ్చరించటం జరిగింది. కీర్తనల గ్రంథం 73వ కీర్తన 1వ వాక్యంలో చదివితే, యథార్థమైన హృదయం కలిగిన వారి ఎడల ఆయన దయాళుడు అని రాసింది. అప్పుడు దేవుని దయ ఒక వ్యక్తిలోకి రావాలనుకుంటే, దేవుని కనికరం ఒక వ్యక్తి అనుభవించాలనుకుంటే, అసమాధానం నిర్మూలమయ్యి సమాధానం మన జీవితంలో ప్రవేశించాలనుకుంటే, దేవుని సన్నిధిలో యథార్థమైన హృదయం కావాలని లేఖన భాగాలు హెచ్చరిస్తున్నాయి. యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగం చేసినప్పుడు ఆయన ధన్యతల గురించి మాట్లాడుతుంటే ఒకసారి ఏమనంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఒక ప్రక్కన దేవుని దయ, మరో ప్రక్కన దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ ధన్యత. మనం రక్షణ పొందామనుకోండి, ఇది ఒక గొప్ప ధన్యత. మనం దేవుని సన్నిధిలో జీవిస్తున్నామనుకోండి, ఇది ఒక ధన్యత. కొందరికి ఇది చాలా అరుదుగా ఉంటుంది. నేను ఎందుకు బాప్తిస్మం పొందానా,
ఎందుకు జీవంగల దేవుడిని నమ్మానా, జీవంగల దేవుడిని నమ్మకపోతే మా నామకార్థంగా బ్రతికి లోకలు అది ప్రవర్తించవచ్చు కదా, లోకల వలె సంపాదించవచ్చు కదా అని ఆనాటి రకరకాల ఆశలు ఉంటాయి. అయితే హృదయశుద్ధి గల వారే ధన్యులు, వాళ్ళు ఆయన్ని కళ్ళారా చూడటమే కాక ఆయన దయ పొందుతారు, ఆయన మన మీద కనికరమైన ఒక చూపుని ప్రదర్శిస్తాడు, మనకు ఆయన చేయవలసినవన్నీ క్షణాల్లో చేస్తారు. ఆయన చేసే ప్రాముఖ్యమైన క్రియ ఏమిటంటే ఈ వాక్యం ద్వారా మనం గుర్తించింది, లోకమిచ్చే శాంతి కాదు ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన శాంతి ఎలా ఉంటుందంటారు, సముద్రంలో ప్రయాణం చేస్తుంటే, సముద్రం అల్లకల్లోలం అయిపోయి ఉంటే, తుఫాను గాలులు చలరేగిపోతూ ఉంటే, ఆ సందర్భంలో ఆయన మౌనముగా ప్రశాంతంగా అమరములో పడుకొని ఉన్నాడు. శిష్యులంతా హడావిడిగా వచ్చి, బోధకుడా మేము నశించిపోతున్నాం, మీకు చింత లేదా అన్నారు. యేసు ప్రభు దిగ్గున లేచి గాలిని సముద్రాన్ని గద్దించాడు, అవి అణిగిపోయాయి. ఆ తర్వాత యేసు ప్రభుని ఒక్కసారి శిష్యులంతా చూసి, ఈయన ఎవరో, గాలి సముద్రము ఈయనకి లోబడుతున్నాయి అని ఆశ్చర్యపడిపోయారు. అంటే అర్థం ఏంటంటే అందరూ కలవరు పడిపోతున్నా ఈయన మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆ ప్రశాంతతనే మనకు అనుగ్రహించుటకు ఆయన కోరుకుంటున్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. కనుక ఆ ప్రశాంతతను మనం పొందాలంటే హృదయంలో శుద్ధి కావాలి. హృదయంలో పగ, ఈర్ష్య, ద్వేషము, కుట్ర ఇవన్నీ లోకాసులన్నీ ఉంచుకొని నాకు సమాధానం లేదు బాబు, నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు, నాకు ఒక ప్రార్థన చేయండి అని చెప్పి ప్రయోజనం లేదు. నేను కాదు కదా, ప్రపంచంలో ఉన్న భక్తులంతా నెత్తిన చేయబెట్టి ప్రార్థన చేసినా నీకు సమాధానం దొరకదు. సమాధానం కావాలనుకుంటే, దేవుడిచ్చే శాంతిని కావాలంటే మొదట నీ హృదయం శుద్ధి చేయబడవలసిన సంగతి నీవు గుర్తించాలి. ఓ ప్రవక్త హబక్కుకు 3:17 ఇలా అంటున్నాడు, అంజరుపు చెట్లు పుయ్యకుండినను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేక ఉన్నను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందిస్తున్నా. ఈ రోజున కలవరాల మధ్యలో ఎందుకు మనిషి జీవిస్తున్నాడు, కన్నీళ్ల మధ్యలో ఎందుకు కాపురం చేస్తున్నాడు అని మనం గమనించినట్లయితే, దేవుని యందు సంతోషం లేని పరిస్థితుల్లో లోక సంబంధమైన సంతోషాలు ఎప్పుడైతే మన గుండెల్లో హృదయంలో చోటు చేసుకుంటాయో అక్కడ ఈ శాపాలకి కలవరాలకు కారణం ఏర్పడుతుంది. యిర్మీయా ప్రవక్త అంటాడు, హృదయం చాలా ఘోరమైంది, అది చాలా ఘోరమైన రోగం కలిగింది అని. ఆ రోగం కలిగిన ఆ హృదయంలో ఇప్పుడు ఉండవలసింది ఏమిటంటే దేవుని యందు సంతోషం, నువ్వు మారు మనసు పొందినందుకు సంతోషం, పవిత్రమైన సహవాసం దొరికినందుకు సంతోషం, దేవునితో సహవాసం దొరికినందుకు సంతోషం, వాక్యములో నీవు ఆనందిస్తున్నటువంటి ఆనందం నిమిత్తమై నువ్వు సంతోషపడవలసిన అక్కర ఎంతైనా ఉందని చెప్పి, ఆ సంతోషం ఉన్న చోట కలవరాలకు చోటు లేదని మనం గుర్తించవలసి ఉంటుంది. మరొక చిన్న సంగతి కూడా నేను ఈ సందర్భంలో మీకు చెప్తాను. విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న అబ్రహాం జీవితంలో ఒకరోజున ఒక మాట వినబడిందండి. ఏమిటి ఆ మాట అంటే, నీకున్నటువంటి ఏకైక కుమారుడు, నువ్వు ప్రేమిస్తున్నటువంటి ఇస్సాకుని నాకు బలి చేయి అని ఒక మాట వినబడింది. లేక పుట్టినవాడు, వాగ్దాన పుత్రుడు అని పిలువబడుతున్నవాడు, పిల్లవాణి ఎందు అబ్రహాం సంతోషిస్తున్నటువంటి ఆ సమయంలో ఈ హఠాత్తుగా వచ్చిన ఈ వార్త వల్ల అతను ఏం చేయాలో, ఏం జరుగుతుందో అని అర్థం కాని పరిస్థితి. కానీ హృదయముల్లో మాత్రం చోటు కలవరానికి ఇవ్వలేదు. ఇద్దరూ కలిసి బలి చెల్లించడానికి వెళ్తున్నారు, ఎవరితో చెప్పలేదండి మాట, వెళ్తున్నారు. వెళుతూ ఉంటున్నప్పుడు బాబు అడుగుతున్నాడు, నాన్నగారు కత్తి ఉంది, నిప్పులున్నాయి, పుల్లలు కూడా ఉన్నాయి, మరి గొర్రె పిల్ల ఎక్కడ నాన్నగారు అని అడుగుతున్నాడు. అప్పుడు ఇంకొకరైతే గుండె పగిలిపోయేది, కానీ ఆయన ధైర్యంతో
దేవుని ఎందున్నటువంటి అచంచలమైన విశ్వాసంతో ఆయన ఏమనంటే, దేవుడే చూసుకుంటాడురా, మనం వెళ్దాం పదని ఆ కొండ మీదకి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ కట్టెలు పేర్చి, కాళ్ళు చేతులు కట్టి, బలిపీఠం మీద పెట్టి, ఇక వధించబోతున్న సమయంలో ఒక మాట వింటున్నాడు. ఏమనంటే, అబ్రహాం, నీ కుమారుని మీద కత్తి వేయవద్దు, వానికి ప్రతిగా అక్కడ ఒక గొర్రెపిల్ల ఉంది, దాన్ని తీసుకొచ్చి బలి ఇవ్వు అని ఒక శబ్దం విన్న వెంటనే అదే విధంగా చేశాడు. కానీ గమనించండి, కుమారుని బలి ఇవ్వమన్నప్పుడు ఆ వ్యక్తి కలవరపడినట్లు లేదు. అయితే దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అబ్రహాం, నీవు నాకు భయపడేవాడు అని ఇప్పుడు నాకు తెలిసింది అన్నాడు. అంటే అబ్రహాం గుండెల్లో ఉన్నది ఏంటంటే, దేవునికి భయపడే ఆ భయం ఉంది, కలవరం లేదు, భయం ఉంది. ఆయనకున్న విశ్వాసం ఏమిటో తెలిసినండి, నేను వధిస్తాను, నా కుమారుడు కాల్చబడిపోతాడు, బూడిదైపోతాడు, ఆయనను బూడిదలో నుంచి నా కుమారుడిని మళ్ళా నాకు ఇవ్వగలిగిన సమర్థుడు, శక్తి గలవాడు, నేను ఆరాధిస్తున్న దేవుడని అచంచలమైన ఆ విశ్వాసం చేత అబ్రహాం తెగించి అలాంటి పనిచేసేదానికి పూనుకున్నాడు. మనం ఆరాధించే దేవుడు నరబలి కోరుకునేవాడు కాదని కూడా అబ్రహాం తెలుసు. అయినా ఆయన అడిగాడు, ఇచ్చేద్దాం. దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. మరి దేవుని భయం ఏ గుండెల్లో ఉంటుందో, ఏ హృదయం అయితే పవిత్రతని ఆశిస్తూ హృదయాన్ని శుద్ధి చేసుకుంటారో, ఏ హృదయంలోనైతే దేవుని ఎందు ఆనందించే ఆ ఆనందం ఉంటుందో, ఆ వ్యక్తి జీవితంలో మనం అనుభవించే అనుభవాలు ఎలా ఉంటాయంటే ప్రశాంతమైన అనుభవాలు. మరి నా జీవితాల్లో కూడా నేను ఎన్నో గత 42 సంవత్సరాలు ఈ యొక్క మార్గంలో వెళుతూ ఉండగా, యమన ప్రాయంలో కానివ్వండి, ఆ తర్వాత కానివ్వండి, ఎన్నెన్నో నిందలు అవమానాలు అనుభవించవలసి వచ్చింది. ఏనాడు నేను కలవరపడినట్టు నాకు గుర్తులేదు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయా సమయాలలో ప్రశాంతతను ప్రసాదించి ఇప్పుడు ఇంచుమించుగా ఈరోజు వరకు కూడా ఆ లోకం ఇవ్వలేనటువంటి ఆ శాంతిని నా గుండెల్లో, నా హృదయంలో దాచి సమస్త జ్ఞానమునకు మించిన శాంతి సమాధానం నన్ను పరిపాలించేటట్లుగా చేసి నడిపిస్తున్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీ జీవితంలో కలవరాలకు చోటు ఇవ్వకుండా దేవుని భయానికి చోటు ఇచ్చినట్లయితే, మీరు దేవుని సన్నిధిలో అచంచలమైన విశ్వాసంతో ఆయనతో ముందుకు నడిచినట్టు, లాభాలు వచ్చినప్పుడు కాదు సంతోషించాల్సింది, నష్టాలు వచ్చినా సంతోషంతో గంతులు వేయవలసిన అవసరం వచ్చింది. హన్న అలాంటి ప్రార్థన చేసి చక్కటి కుమారుడిని కన్నిందండి, ప్రార్థన పూర్వకంగా కుమారుని కన్నింది. ఆ కుమారుడు గొప్ప ప్రవక్త అయ్యాడు. ప్రవక్తే కాదు, అతని యొక్క కీర్తి దేశము నలుమూలలా వ్యాపించిందని కూడా బైబిల్ చెప్తా ఉంది. ఈ రోజున కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాల్లో పిల్లలు పుడుతున్నారు, పెరుగుతున్నారు, కానీ పిల్లల గురించినటువంటి శాంతి కానీ సమాధానం కానీ తల్లిదండ్రులకు లేకపోవడం శోచనీయం. కారణం మీ గుండెల్లో, మీ హృదయాలలో ఉన్నటువంటి ఆ చేదు అనుభవాలు, చెడు అలవాట్లు మీ జీవితాలను పట్టి పీడిస్తూ ఉండగా దేవుని దయకి దూరమైపోయి శాపాన్ని అనుభవిస్తూ నాశన మార్గం నడిచిపోతున్నారు. కనుక నేను నా 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, మీరు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నాము, దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నాము అంటున్నారు, కానీ దేవుడు ఎవరు, ఆయన ఎలా ఉంటాడు? దేవుడు కామక్రోధ మదమాశ్చర్యాలలో ఉండడు, అపవిత్రతలో ఉండడు. యేసుక్రీస్తు సుచరిత్ర గల దేవుడు. ఆయన ఆరాధించే ప్రజలు పరిశుద్ధ అలంకారంతో ఆరాధించాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ రోజున. గనుక మీరు ఒక నిర్ణయం తీసుకొని, ఒక తీర్మానం తీసుకొని తలలు సవ్యనీయంగా తలలు వంచినట్లయితే మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలని నేను ఆశిస్తున్నాను. ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడివి, పరిశుద్ధుడివి, నీ కార్యములు ఆశ్చర్యమైనవి. నీ ప్రజలు నీ సన్నిధిలో భయభక్తిగా మోకరించారు, కళ్ళు మూశారు, తలలు వంచారు. అయ్యా, ఏ కుటుంబంలో కూడా సాతాను కలవరాలు లేకుండా హృదయాలు నీ యందు ఆనందించి గంతులు వేయినట్లుగా ఒక శాంతి సమాధానాన్ని నెలకొల్పమని వేడుకొంచున్నాను తండ్రి.
ఇచ్చినటువంటి పిల్లల్ని ప్రభా నీ కవిగుల్లో దాచి నీ గొప్ప కాపుదలలో ఉంచి ప్రతి బిడ్డల్ని వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళకి రాబోయే కాలాన్ని ఆశీర్వాదంగా దీవెనకరంగా ఉంచమని వేడుకుంటున్నాం. మా ప్రయాసం వ్యర్థం కాదని మాకు తెలుసు ప్రభా, గనుక ఈ తరంగాల్లో వస్తున్న ప్రతి మాటని మీరు దీవించి ఆశీర్వదించి ఈ యొక్క ఛానల్ని కూడా బహుగా వర్ధిల్లు చేసి మీ దివ్యనామానికి మహిమ కలిగినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.